वेलकम टू अवर बिग द बेस्ट मी अंदर की एक्स्ट्रॉर्डिनरी एपिसोड ऑफ हैप्पीनेस एंड एक्साइटमेंट की वेलकम मन प्रोग्राम लो मन तैयार चेसे चॉकलेट्स केक्स एंड एक्सेट्रा बेक्ड आइटम्स अन्नीटिकी इदे कदंडी मीनिंग एंदुकनंटे ఏం తయారు చేస్తామన్న ఎక్సైట్మెంట్ తయారు చేసిన తర్వాత దాన్ని రుచి చూడగానే మన కళ్ళల్లో ఆనందం అందుకే అలా చెప్పానండి సో మరి ఈ రోజు మన బేక్ ది బెస్ట్ లో ఏఎంఈ రెసిపీని తయారు చేసి చూపించబోతున్నాడు మన జితేందర్ నడి తెలుసుకుందాం సో లెట్స్ వెల్కమ్ టు జితేందర్ హాయ్ జితేందర్ హలో సుజిత ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మీరు ఉన్నారు చాలా బాగున్నాను మీరు కూడా కొంచెం నవ్వుతూ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఏంటి మరి ఈ రోజు ఎంఈ రెసిపీ తీసుకున్నారు ఇవాళ మనం చేసేదండి లెమన్ పాపీ సీడ్ కేక్ అండి లెమన్ పాపీ సీడ్స్ కేక్ నార్మల్ మనకి మార్కెట్ లో కప్ కేక్స్ ఎలా దొరుకుతాయో అలాగే కప్ కేక్స్ చేస్తున్నాండి ఓకే దానిలో లెమన్ ఫ్లేవర్ యూజువల్లీ యు మార్కెట్ లో లెమన్ ఫ్లేవర్ ఎప్పుడు టేస్ట్ చేయలేదు బట్ టుడే ఫర్ ద ఫస్ట్ టైం విల్ బి టేస్టింగ్ లెమన్ ఫ్లేవర్ అన్నమాట ఓకే చాక్లెట్ తిన్నా పైనాపిల్ తిన్నా స్ట్రాబెర్రీ తిన్నా సో కొంచెం తక్కువే తిన్నాం లే ఫ్లేవర్స్ ఓకే సో ఇప్పుడు లెమన్ ఫ్లేవర్ అట్ ద సేమ్ టైం దీంట్లో ఏంటంటే మనం గసగసాలు కూడా వాడుతున్నాం కాబట్టి పాపీ సీడ్స్ అంటారు కాబట్టి దాన్ని ఓకే సో ఇన్ఫ్యూజన్ ఆఫ్ లిటిల్ బిట్ ఇండియనైజ్డ్ టచ్ అన్నమాట సో అందుకనే లెమన్ పాపీ సీడ్స్ కేక్ ఓకే మైదా చక్కెర గసగసాలు వెనిలా ఎసెన్స్ లెమన్ జ్యూస్ బటర్ ఇంకా ఎగ్స్ కావాలండి ఫస్ట్ గా సుజిత మన బటర్ అవుతుందో ఇది 100 grams అనమాట ఆల్మోస్ట్ 1 cup బటర్ బౌల్ లో వేసుకున్నాము దీంట్లో అరౌండ్ సేమ్ ఈక్వల్ క్వాంటిటీ అనమాట ఏ బటర్ తీసుకుంటున్నామో సేమ్ పోర్షన్ లో మనం షుగర్ తీసుకుంటున్నాము అంటే 100 grams బటర్ తీసుకుంటే 100 grams షుగర్ ఈక్వల్ గా తీసుకున్నాం ఓకే సేమ్ క్వాంటిటీ ఫ్లవర్ గా ఉంటుంది అనమాట ఓకే 1:1:1 యా 1:1:1 అనమాట రేషియో నాకు కూడా తెలుసు సార్ రేషియోలో ఓకే మనం అంటే కేక్స్ తయారు చేసేటప్పుడు మాత్రం మెజర్మెంట్స్ పక్కా ఫాలో అవ్వాల్సి ఉంటుంది కదా ఏదైనా కొంచెం తేడా జరిగినా కూడా కేక్ అంత బాగా రాదు అయితే గట్టిగానే అయిపోతుంది లేకపోతే కొంచెం విడిపోతుంది గట్టిగా రబ్బరి లాగా అయిపోతుంది మనం తినలేము లేదంటే నార్మల్ కన్సిస్టెన్సీ చేంజ్ అయిపోయిందంటే నార్మల్ ఆ టెక్స్చర్ అనేది రాదు సాఫ్ట్నెస్ అనేది పోతుంది అనమాట ఆ రీజన్ వల్ల ఏంటంటే మనం మెజర్మెంట్స్ ఏదైతే తీసుకుంటామో ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ గా ఉండాలి అనమాట ఓకే నెక్స్ట్ సో ఇప్పుడు దీని ఏం చేస్తానంటే మనం క్రీమింగ్ చేస్తాం అనమాట క్రీమింగ్ చేసే మెథడ్ అంటే ఈ బటర్ ని షుగర్ ని మొత్తం లైట్ అండ్ ఫ్లఫీ అయ్యే వరకు చేస్తాం బీట్ చేస్తాం అనమాట కాన్స్టెంట్ స్పీడ్ మీద బటర్ ని షుగర్ ని బీట్ చేయాలి ఆల్మోస్ట్ అంతా ఒక క్రీమీ క్రీమీగా వచ్చేసేయాలా లైట్ క్రీమీ అవ్వాలి మొదట షుగర్ మొత్తం కొంచెం డిజాల్వ్ అయిపోయేటట్టు ఉండాలి ఓకే మనం వాడింది సన్న షుగర్ కాబట్టి క్యాష్ షుగర్ కాబట్టి ఈజీగా డిజాల్వ్ అయిపోతుంది ఇంకా చూడొచ్చు సో ఇందులో షుగర్ కాకుండా ఐసింగ్ షుగర్ తీసుకోవచ్చా ఐసింగ్ షుగర్ తీసుకోవాలి నార్మల్ గ్రానులేటెడ్ షుగర్ అనేది తీసుకోవచ్చు లేకపోతే రిఫైన్ షుగర్ అనేది తీసుకోవచ్చు అన్నమాట బటర్ ఇంకా షుగర్ అనేది మిక్స్ అయిపోయింది దీంట్లో మంచి క్రీమీగా లైట్ గా అయిపోయింది ఇప్పుడు దీంట్లో 1:1 మనం ఎగ్ యాడ్ చేసుకుందాము ఎగ్ యాడ్ చేసి బీట్ చేసుకుందాం ఓకే ఎగ్ యాడ్ చేసాం కాబట్టి ఇంకో 2 ఎగ్ యాడ్ చేసుకుంటాం కేక్ తయారు చేసుకునే ప్రాసెస్ కాకపోతే మనం లెమన్ ఫ్లేవర్ వేస్తాము లెమన్ జ్యూస్ వేస్తాము అట్ ద సేమ్ టైం మనం పాపీ సీడ్స్ కూడా యాడ్ చేస్తాం అన్నమాట ఎప్పుడైతే ఎగ్ యాడ్ చేస్తామో అట్ ద సేమ్ టైం ఒక 2 teaspoons మనం ఫ్లవర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసాం అనుకోండి ఆటోమేటిక్ గా అంటే ఎగ్ అయితే మిక్స్ చేస్తామో అది కర్డల్ కాకుండా ఉంటుంది అన్నమాట ఓకే ఓకే తక్కిన ఫ్లవర్ అవుతుందో ఇది అరౌండ్ 100 grams కాబట్టి ఫస్ట్ అరౌండ్ 50 grams వేసుకుంటాం దీంట్లో ఓకే సో ఇదే టైంలో మనం ఏం చేసామంటే దీంట్లో కొద్దిగా వెనిలా ఎసెన్స్ యాడ్ చేసాం వెనిలా ఎసెన్స్ ఎందుకు యాడ్ చేసామంటే సో ఈ ఎగ్ ఫ్లేవర్ ఎగ్ స్మెల్ పోవడానికి సేమ్ టైం నేను కొద్దిగా పాపీ సీడ్స్ యాడ్ చేస్తాను అరౌండ్ 10 grams ప్లస్ లిటిల్ బిట్ ఆఫ్ లెమన్ జ్యూస్ ఆల్సో 3 spoons 3 tablespoons
చూద్దాం మన మిక్సర్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పైపింగ్ బ్యాగ్ లేసుకొని మన మఫిన్ కప్స్ ఏయతున్నాయో దాంట్లో పైప్ చేసుకుందాం అండి ఓకే పైపింగ్ బ్యాగ్ ఇక్కడ ముందు టిప్ కట్ చేస్తున్నానండి मफिन ट्रे रेडी उंदंडी दींट्लो मनं पेपर कप्स वेसुकुंदां ఈ కప్ లో కూడా మనం సగం వేసుకోవాలి ఎందుకంటే అది బేక్ అయిన తర్వాత కొంచెం పైకి పొంగుతుంది కాబట్టి మొత్తం ఫుల్ కప్ అంతా వస్తుంది కాబట్టి నిండుగా కప్ అంతా తీసుకుంటే బయటికి వచ్చేస్తుంది పొంగిపోయి సో మనం కొంచెం గ్యాప్ ఇచ్చుకొని కప్ లో ఫిల్ చేసుకోవాలి అయిపోయింది సుత గారు సో సుత మనం దీన్ని లెమన్ పాపీ సీడ్ మఫిన్ అన్నం కాబట్టి దీనిమే లైట్ గా గసగసాలు వేసుకుందాం ఇది గార్నిష్ లాగా యాక్ట్ చేస్తుంది అన్నమాట ఓకే నార్మల్ గసగసాలు ఎప్పుడైతే మనం టాస్ చేస్తామో నార్మల్ లైక్ జితేందర్ అయిపోయింది కదా యా ఆల్రెడీ 15 నిమిషం 20 నిమిషం అయిపోయి కాబట్టి ఇక్కడ కలర్ కూడా వచ్చేసింది ఓవెన్ లోకి తీస్తారండి బయటికి తీస్తుంటేనే తెలుస్తుందండి మంచి స్మెల్ వచ్చేస్తుంది కేక్స్ వావ్ కొన్న సర్వింగ్ ప్లేట్ కూడా తెచ్చుకుంటారండి ఓకే ఇప్పుడే తీశారు కదా కొంచెం హాట్ హాట్ గా ఉన్నాయి సో ఎలా తీస్తారు బయటికి ఆ పేపర్ పట్టుకొని తీసి వచ్చేస్తున్నా ఆటోమేటిక్ రైట్ సో ఇదంతా మనం ఆల్్రెడీ ట్రే లో కూడా అరేంజ్ చేసుకున్నాం కాబట్టి సో లెమన్ పాపీ సీడ్ మఫిన్ రెడీ అయ్యింది ఇంత ఫాస్ట్ గా రెడీ అయిపోయిందో చూడండి అసలు చక్కా 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 అసలు కేక్స్ అంటే చాలా ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది కొంచెం టైం టేకన్ ఎక్కువ ఉంటుంది కదా జనరల్ గా కేక్ అంటే బట్ ఈ కేక్స్ మాత్రం చాలా తొందర తొందరగా రెడీ అయిపోయాయండి ఎప్పుడైనా కావాలన్నా కూడా ఒక 15 టు 20 మినిట్స్ దీనికి టైం స్పేర్ చేస్తే చాలు చాలా ఫాస్ట్ గా కూడా మనం రెడీ చేసుకోవచ్చు సో యమ్మీ యమ్మీ లెమన్ పాపీ సీడ్స్ కేక్స్ రెడీ అయిపోయాయి మరి దీన్ని రుచి చూసే ముందు మరొకసారి మీకోసం చెప్పేస్తాను వి విల్ చెక్ వన్ సెకండ్ రీక్యాప్ లెమన్ పాపీ సీడ్స్ కేక్ తయారీ విధానం ముందుగా ఒక బౌల్ లో 100 గ్రాముల బటర్ 100 గ్రాముల షుగర్ ని తీసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి అందులో 1/1 ఎగ్ యాడ్ చేసుకొని ఫైనల్ గా మైదా పిండి లెమన్ జ్యూస్ వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని పైపింగ్ బ్యాగ్ లో వేసుకొని పేపర్ కప్స్ లో పైపింగ్ చేసుకొని దానిపై గసగసాలతో గార్నిష్ చేసుకొని 180 డిగ్రీ సెంటీగ్రేడ్ లో 15 నుంచి 20 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే ఎంతో రుచికరమైన లెమన్ పాపీ సీడ్స్ కేక్ రెడీ చూసారు కదా లెమన్ పాపీ సీడ్స్ కేక్స్ ఎలా తయారు చేసుకోవాలో మరి దీన్ని రుచి చూసి ఎలా ఉందో చెప్తాను ఇప్పటి వరకు జితేందర్ గారు చేసింది ఏ రెసిపీ కూడా ఇది బాగాలేదు ఇది కొంచెం తగ్గింది అని చెప్పడానికి అసలు నేనే లేదు అసలు మీరు చెప్పినట్టుగానే పైన పాపీ సీడ్స్ లైక్ గసగసాలు క్రంచి గంచిగా తగులుతున్నాయి యాక్చువల్లీ గసగసాలు వేస్తే తినగలమా అని అనిపించింది కొంచెం టేస్ట్ వేరేలా ఉంటుంది కదా సో తినగలమా అని అనిపించింది బట్ రియల్లీ వండర్ఫుల్ చాలా బాగుంది సో ఆసమ్ టేస్ట్ అన్నమాట అండ్ యాజ్ యూజువల్ కేక్ కేక్ టేస్టీ ఉంది లెమన్ మిక్స్ చేశారు కదా యా లెమన్ ఫ్లేవర్ ఉంది కాబట్టి సో లెమన్ ఫ్లేవర్ కొంచెం స్మెల్ కూడా మంచిగా తగులుతుంది తెలుస్తుంది పుల్ల పుల్లగా ఉంటుంది యా నార్మల్ గా కంప్లీట్ స్వీట్ ఉంటుంది కదా కొంచెం పుల్ల పుల్లగా క్రంచీ క్రంచీగా చాలా చాలా బాగుంది
థ్యాంక్ యూ సో మచ్ జితేందర్. ఎప్పుడు ఒకేలాంటి రెసిపీస్ కాకుండా రోజు వెరైటీ వెరైటీగా మారుస్తూ మారుస్తూ రకరకాల రుచుల్ని నాకు రుచి చూపిస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూస్ చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలండి, సింపుల్ ప్రాసెస్, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా 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 టేస్టీగా ఉంది అండ్ ఈజీగా తయారు చేసుకుని ఈజీగా తినేయచ్చు అనమాట. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం తీసుకుందాం? మరొక ఇన్నోవేటివ్ రెసిపీ తీసుకుందాం. ఓకే, సో ఇంకొక టేస్టీ రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తామండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.